ఆధ్యాత్మికంగా చారిత్రాత్మకంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న నియోజకవర్గం పెద్దాపురం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు తెలుగుదేశం పార్టీ ఆరుసార్లు సిపిఐ రెండు పర్యాయాలు పిఆర్పి కూడా ఒకసారి గెలిచింది ప్రస్తుతం నిమ్మకాయల చినరాజప్ప రెండోసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు హ్యాట్రిక్ కొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది జగన్ వేవ్ను తట్టుకొని విజయం సాధించారు చినరాజప్ప మున్సిపల్ ఎన్నికల తర్వాత వైసీపీ బలం పుంజుకొని పెద్దాపురం సామర్లకోట మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది ఇప్పటికే ఈ నియోజకవర్గంలో బరిలో నిలిచేది ఎవరెవరో తేలిపోయింది వైసీపీ నుంచి దౌలూరి దొరబాబు బరిలోకి దిగుతున్నారు తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి నిమ్మకాయల చినరాజప్ప అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు ఆల్మోస్ట్ ఆల్ ఖరారు చేసేశారు మరి కాపు సామాజిక వర్గ ప్రజలు అత్యధిక సంఖ్యలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఎవరి బలాలు ఎలా ఉన్నాయి అనే దానిపై బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే చేసింది ఆ వివరాలను పరిశీలించే ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలను పరిశీలిద్దాం ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది శాతం తెలుగుదేశం పార్టీకి నలభై ఒక్క శాతం జనసేనకు పదహారు శాతం ఇతరులకు నాలుగు శాతం ఓట్లు పోలయ్యాయి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పెద్దాపురం గడ్డపై విజయడంకా మోగించారు నిమ్మకాయల చినరాజప్ప అయితే అంతకుముందు ఆసక్తికర రాజకీయ పరిణామాలు జరిగాయి టీడీపీ ఎంపీగా ఉన్న తోట నరసింహం ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా తన భార్య తోట వాణికి పెద్దాపురం టికెట్ ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని కోరారు అయితే టీడీపీ చినరాజప్ప వైపు మొగ్గు చూపడంతో ఆయన వైసీపీలో చేరి పెద్దాపురం నుంచి తన భార్యని బరిలోకి దింపారు ఈ ఎన్నికల్లో తోట వాణి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఓటమిపాలయ్యారు అయితే అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ప్రజలు రాజప్పనే మరోసారి గెలిపించారు అయితే కేవలం రెండు పాయింట్ నాలుగు ఏడు శాతం ఓట్లతోనే తోటవాణి ఓటమి చెందారు అయితే ఆ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ దవులూరి దొరబాబు ఇండైరెక్ట్గా టీడీపీకి సపోర్ట్ చేశారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి అందుకే అంతటి జగన్ వేవులోనూ కాపు సామాజిక వర్గంలో మంచి పట్టున్న తోట కుటుంబానికి ఓటమి తప్పలేదు మరోవైపు జనసేన నుంచి పోటీ చేసిన తుమ్మల రామస్వామి కూడా ఏకంగా పదహారు శాతం ఓట్లు సాధించారు ఆయనకు కూడా కాపు సామాజిక వర్గం నుంచి అప్పట్లో బలమైనటువంటి సపోర్టు లభించింది నిమ్మకాయల చిన్నరాజబ్బకు ఈసారి అనుకూలంగా ఉండే అంశాలేమిటి పరిశీలిస్తే ముందుగా వరుసగా రెండుసార్లు గెలుస్తూ వస్తున్నారు దీంతో నియోజకవర్గంలో పూర్తిస్థాయి రాజకీయంగా పట్టు సంపాదించారు ప్రజల్లో కూడా మంచి గుర్తింపుని ఈయన సంపాదించుకున్నారు మరోవైపు ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుతో ఉండడం కూడా ఈయనకి లబ్ధి చేసే అవకాశం కనిపిస్తోంది మరోవైపు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య హోమ్ మినిస్టర్గా పనిచేయడంతో ఆ నియోజకవర్గం పైన పట్టు సాధించగలిగారు మరోవైపు ప్రస్తుత ప్రభుత్వంలో లోపాలను సమర్థవంతంగా ఎత్తి చూపిస్తున్నారు ప్రజా గొంతుగా నిలుస్తున్నారు మరోవైపు తన హయాంలో జరిగినటువంటి నియోజకవర్గ అభివృద్ధిని పదే పదే వెల్లువేస్తూ వస్తున్నారు దీనికి తోడు సీనియర్ నాయకుడు అవ్వడం మరోవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేడర్ అంతా బలంగా మద్దతు ఇవ్వడం కూడా దీనికి పాజిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు మరోవైపు నియోజకవర్గంలో నిర్వహించినటువంటి జైహో బీసీ కార్యక్రమం చాలా మంచి పాజిటివ్ అయితే దీనికి సంపాదించి పెట్టింది మరోవైపు కాపు సామాజిక వర్గ బలం మద్దతు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది ఇవన్నీ కూడా నిమ్మకాయ చిన్న రాజప్కి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి అంశాలు మరి మైనస్ అయ్యే పాయింట్స్ ఏంటో కనుక పరిశీలించినట్లయితే ఈయనకు మైనస్ పాయింట్స్లలో ముఖ్యంగా జనసేన నేతలు ఎంతవరకు సహకరిస్తారు అనేది అనుమానాలు అయితే నియోజకవర్గంలో వ్యక్తమవుతున్నాయి ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు వైసీపీ నాయకుడు దవులూరి దొరబాబు మరి దవులూరి దొరబాబుకు ఈసారి ఎన్నికల్లో కలిసి వచ్చే అంశాలేమిటి గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఈయన చాలా బాగా యాక్టివ్ అయ్యారు నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్నారు ఇది ఈయనకి ఖచ్చితంగా కలిసి వచ్చే అంశం ముఖ్యంగా పార్టీ పరంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు తద్వారా కార్యకర్తలకి తో మమేకమవుతున్నారు కేడల్తో నిత్యం టచ్లో ఉండడం కూడా ఈయనకి అదనపు బలంగా చెప్పుకోవచ్చు ఇక గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కలేదు అనేటటువంటి సింపతి కూడా ఈకి ఈసారి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇది దౌలులు దొర్బాబుకునేట ప్లస్లు మరి ఈయనకి సంబంధించిన మైనస్ అంశాలు ఏంటో కనుక పరిశీలిస్తే గత ఎన్నికల్లో టీడీపీకి సహకరించారు అనేటటువంటి ఆరోపణలు అయితే బలంగా నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి ఇది ఒక నెగిటివ్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు ఇక కుటుంబ సభ్యులకే కీలక పదవులు కట్టబెట్టారు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి మరోవైపు స్థానికంగా ఈ నియోజకవర్గ పరంగా సొంత పార్టీలో నెలకొన్నటువంటి అంతర్గత కుమ్ములాటలు కూడా ఈయనకి నెగిటివ్ ఇంపాక్ట్ కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు ప్రజల్లో అయితే మిక్స్డ్ టాకు ఈయన పట్ల వినిపిస్తుంది మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంతో పాటు నియోజకవర్గంలో కూడా ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకత కూడా ఈయనకి నెగిటివ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏదేమైనా ఇది ఈయనకి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు రానున్న ఎన్నికల్లో బరిలో ఎవరెవరు పోటీలు ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలిద్దాం ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు దవులూరి దొరబాబు వర్సెస్ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నిమ్మకాయల చిన్నరాజప్ప వీళ్ళిద్దరు కనుక బరిలోకి దిగితే వైసీపీకి నలభై ఒక్క శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉంటే తెలుగుదేశం పార్టీకి యాభై రెండు శాతం ఓట్లు పోలయ్యే ఛాన్సెస్ ఉంది ఇతరులకు ఏడు శాతం ఓట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఇప్పటికిప్పుడు పెద్దాపురంలో ఎన్నికలు కనుక జరిగితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్పకు యాభై రెండు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని బిగ్ టీవీ సర్వేలో తేలింది వైసీపీ గెలిచే అవకాశాలు కేవలం నలభై ఒక్క శాతం ఓట్లు మాత్రమే కనిపిస్తున్నాయి ఇక ఇతరులు గెలిచే అవకాశం ఏడు శాతం అంటే ఇతరులకి ఏడు శాతం ఓట్లు మాత్రమే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా టీడీపీ జనసేన పొత్తు ఈ నియోజకవర్గంలో కీలకం కానుంది ఈ నియోజకవర్గంలో దాదాపు సగం మంది కాపు సామాజిక వర్గ ప్రజలే ఉంటున్నారు దీంతో పొత్తు కారణంగా వారంతా టీడీపీకి ఓట్లు వేసే అవకాశం ఉందని సర్వే చెబుతోంది ఇక్కడ టీడీపీ జనసేన నేతలు కూడా ఇదే సామాజిక వర్గ నేతలు మరోవైపు చిన్న రాజప్పకు ఉన్న పాజిటివ్ ఇమేజ్ కూడా తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గంలో కలిసి వచ్చే అవకాశంగా చెప్పుకోవచ్చు దీనికి తోడు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా టీడీపీకి ఈ నియోజకవర్గంలో బాగా కలిసి వచ్చే అంశమే అని బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది ఇక వైసీపీకి వచ్చే ఓట్లలో ఎక్కువ శాతం సంక్షేమ పథకాల లబ్ధిదారులే ఉన్నారని తెలుస్తోంది అంతేకాకుండా గత ఎన్నికల్లో దవులూరికి టిక్కెట్ దక్కలేదన్న సింపతి ఉన్నవారు కూడా వైసీపీకి ఈసారి ఓటు వేసే అవకాశం ఉందని బిగ్ టీవీ సర్వే రిపోర్ట్ ద్వారా